మొన్నటి ఎన్నికల్లో మేము కూడా చెప్పినాం గడప గడప తిరిగి చెప్పినాం అమ్మ రాజశేఖర్ రెడ్డి గారి కొడుకమ్మా ఒక్క అవకాశం ఇవ్వండమ్మా వాళ్ళ తండ్రిలాగా పరిపాలిస్తాడని చెప్పినాం ఈసారి ఎన్నికలకు ఏం చెప్తాం మా జగన్ సార్ చేసిన పనులను చూపించి ఈసారి ఓట్లేయమని అడుగుతాం చంద్రబాబు నాయుడు కూడా అదే చెప్పాలి కదా లే చెప్పాడు అదేందో ఇంత పెద్ద డైలాగ్ ఉంటదన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అని లోకేష్ అది ఒక్కటే పట్టి కొట్టుకుని వస్తాడు అడిగిన ఎన్టీ రామారావు గారిని పొగుడతారు ఎన్టీ రామారావు గొప్పోడని చెప్పి వీళ్ళు సర్టిఫికేట్ ఇవ్వాల మనకు తెలీదా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా పనిచేసింది కేవలం 6 సంవత్సరాలే కానీ మీరు మీ తండ్రి నారా చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినాడు ఏం చేసినాడో చెప్పాలి కదా చంద్రబాబు నాయుడు చేసిన పనుల గురించి చెప్పండి రా అంటే ఎంతసేపు ఉన్నా కూడా ఎన్టీ రామారావు గురించి చెప్తున్నారు సరే ఇప్పటికైనా ఒక మాట ఒప్పుకోండి ఎన్టీ రామారావు గారి బొమ్మ తీసి పక్కన పెడితే తండ్రి కొడుకులు నెత్తి మీద రూపాయి పెడితే పావులాకు కూడా చెల్లారనే విషయం